నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణ వేడుకని అర్చకులు కన్నుల పండుగ నిర్వహించారు. రాములవారి ఆలయాలను తోరణాలు, పూల అలంకరణలతో విశేషంగా అలంకరించారు. గ్రామాల్లోని ప్రజలందరూ తరలివచ్చి సీతారాముల కళ్యాణాన్ని కనులారా వీక్షించి తరించారు. అనంతరం ఆలయాలలో భక్తులకు శ్రీరామనవమి పండుగ సందర్భంగా అత్యంత పవిత్రంగా భావించే వడపప్పు, పానకం, స్వామివారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చల్ల రత్తయ్య, చల్ల వెంకటేశ్వర్లు, సురేష్, గుజ్జుల రమణయ్య, పవన్, నాయిబ్ రసూల్, హరి, శ్రీను, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జపమును చేయవలె శ్రీరామనామము, మనసు స్థిరముగ నిలపగలిగిడి మంత్రరాజము రామనామము, సర్వమతములలోని తత్వము సారమే శ్రీరామనామము, జీవితంబున నిత్య జపమును చేయవలె శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పంచదారల పక్వమే శ్రీరామనామము, ఎందరో మహానుభావులడెందమాయెను రామనామము, నీరు గిరి శిఖరాగ్రమం. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.